అందరికీ నమస్కారం. ఈరోజు మోకాళ్ళ కార్టిలేజ్ గురించి మనం తెలుసుకోపోతున్నాం. చాలామందికి మోకాళ్ళల్లో నొప్పులు వచ్చి బాగా ఇబ్బంది పడుతుంటారు కదా, మరి ఏం దెబ్బతింటే నొప్పులు వస్తాయి అనేది మనకు ఇప్పుడు అర్థం అవుతుందన్నమాట. మనకి కార్టిలేజ్ అనేది ఎందుకు అవసరమంటే, ఎముక ఎముక రెండు రాసుకోకుండా మధ్యలో ఆ పదార్థం కుషన్లాగా బాగా ఉపయోగపడుతుందన్నమాట. అది ఎలా అంటే, మనకి రాళ్ళు గుచ్చుకోకుండా ముళ్ళు గుచ్చుకోకుండా చెప్పులు పాదాలకు ఎట్లా ఉపయోగపడతాయి అలా అనమాట. గుర్రానికి చూడండి, కాళ్ళకి నాడాలు కొడతారు, ఆ గోరు అరిగిపోకుండా నాడ ఎట్లా ఉపయోగపడుతుంది అట్లా అనమాట. అది రోడ్డు మీద వెళ్ళాలి కదా, మామూలుగా గడ్డిలో వెళితే అసలు ఏం అవ్వదు, కానీ అక్కడ కాలి గోళ్ళు బాగా గిట్టలు దెబ్బతింటాయని అట్లా చేస్తారనమాట. అట్లాగే ఆ షాఫ్ట్ ఉంటుంది రాడ్డు, ఆ రాడ్ అరిగిపోకుండా చూడండి బేరింగ్ ఎట్లా ఉంటుంది చక్రాలు తిరిగేటప్పుడు షాఫ్ట్కి అలా అనమాట. మనకి ఎముకకి ఎముకకి రాపిడి లేకుండా ఈ కార్ట్లేజ్ అనేది తెలుపుది అనమాట. కార్ట్లేజ్ అనేది అలా ఉంటుంది. ఇది బొమికల మధ్యలో ఒక కుషన్ లాగా మెత్తగా ఉంటూ రాపిడి లేకుండా చేస్తుంది అనమాట. అలాగే కార్ట్లేజ్ ఎందుకు ఉపయోగం అంటే, బరువు మోయటానికి సహాయపడుతుంది. మనం బరువు నెత్తి మీద ఒక 10-20 కేజీలు వేసామనుకోండి, ఈ బరువుకి మరి ఎముక ఎముక అనుకుపోకుండా ఈ కార్ట్లేజ్లో కుషన్ ఉంటుంది మెత్తగా, దానివల్ల ఏమవుతుందంటే అది ఒత్తిడి ఎముక మీద పడకుండా ఈ కార్ట్లేజ్ షాక్ అబ్జర్బర్ లాగా, ఏదో స్ప్రింగ్ లాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ రకమైన పనికి. ఇంకా కార్ట్లేజ్ దేనికి ఉపయోగపడుతుందంటే, కీలు పైన మరియు కింద ఉన్నవంటి భూమికలు సరైన మార్గంలో ఉంచడానికి, కరెక్ట్గా ఆ గాలిలో కూర్చోవడానికి కూడా ఇవి కరెక్ట్గా ఉపయోగపడుతుంది అనమాట కార్ట్లేజ్ అనేది. ఇంకోటి చూస్తే, కీలు అవసరానికి తగ్గట్టు మడవటానికి ఉపయోగపడుతుంది, ఇట్లా ఫోల్డ్ అవ్వటానికి. చూడండి, ఎటు కావాలంటే అటు ఎట్లా కీలు తిరుగుతుందో, మరి అట్లా తిరగటానికి అనుకూలంగా కార్ట్లేజ్ అట్లా ఉంటేనే బాగా ఫోల్డ్ అవ్వగలుగుతుంది అనమాట. ఇది ఆ తెలుపు వర్ణంగా ఉన్నదే, అదే కార్ట్లేజ్ అంటే. చూడండి, నేను ఇందాక అన్నాను కాళ్ళకి పాదాలకి చెప్పులు ఎట్లాగా, ఇది పాదం అనుకోండి ఇది చెప్పు, ఇక రాళ్ళు ముళ్ళు గుచ్చుకున్నట్టు అట్లా ఎముక ఎముక రాసుకుంటే ఇక ఎముకలు అరిగిపోతాయి కదా, అంచేత ఎక్కడ రాపిడి లేకుండా కార్ట్లేజ్ అనేది అట్లా ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. మరి కార్ట్లేజ్లో భాగాలు ఎట్లా ఉంటాయి అనేది చూస్తే, ముఖ్యంగా మనకి ఇవి లిగమెంట్స్ చక్కగా అట్లా పట్టుంచుతాయి అనమాట. మనకి ఈ ఇదిగో మోకాలు చిప్ప అంటాం కదా, ఇది చిప్ప, పై ఎముక తోడెముక, ఇది కింద భాగం ఎముక అనమాట. ఈ రెండిటికి పజ్జిలో చూడండి కార్ట్లేజ్ అనేది రాపిడి లేకుండా అట్లా వచ్చి ఉంటుందన్నమాట. ఇవి మోకాళ్ళలో ఉండే భాగాలు. ఇక దీన్ని మనం తీసుకుంటే ఇక క్లియర్గా కనపడాలంటే, కార్ట్లేజ్ అసలు ఎన్నాళ్ళు ఇక్కడ కదా, ఇది కార్ట్లేజ్ ఇది కార్ట్లేజ్ కదా, కింద ఎముక పైకి. దీని లైఫ్ చూస్తే 100 సంవత్సరాలు పైబడి, అంటే 150 సంవత్సరాల వరకు ఇక్కడ అవకాశం ఉంది. 100 ఇయర్స్ అండ్ 150 ఇయర్స్ దాని లైఫ్ అని ఇట్లా ఇవ్వటం జరిగిందనమాట. ముఖ్యంగా కార్ట్లేజ్ ఆయుర్దాయం అంత గొప్పది, మరి అంతకాలం ఉండాల్సిన కార్ట్లేజ్ అసలు ఎందుకు పాడవుతుంది, ఎలా పాడవుతుంది మనం చూస్తే, దెబ్బతిన్న కార్ట్లేజ్ చూడండి ఎలా ముక్కలు ముక్కలు అయిపోయిందో. అంటే చెప్పు అరిగిపోతే చూడండి అక్కడ మనకు ముళ్ళు గుచ్చుకుంటాయి కదా, రాళ్ళు గుచ్చుకుంటాయి. చెప్పుకి బాగా మందం ఉన్నప్పుడు ఎప్పుడు ఏం గుచ్చుకోవు, కింద ఎట్టాట నడిచినా కానీ. కార్ట్లేజ్ దెబ్బతింటే ఇక్కడ మనకి అరిగిపోవటానికి, ఎముక అరిగిపోవటానికి, ఎముక రాపిడికి గురవడానికి కారణం అనమాట. హెల్తీగా ఉండాల్సిన కార్ట్లేజ్ అది ఇట్లా చూడండి ఎలా అయిపోయిందో. అట్లాగే కార్ట్లేజ్ కూడా ఇక్కడ చూస్తే మీకు బాగా ముఖ్యంగా పోయింది మొత్తం అంతలేక, చెప్పు ఎప్పుడన్నా అరిగిపోయేంతలేక బెజ్జం పడుతుందండి. కొంతమంది కొత్త చెప్పులు కొనుక్కోవడం లేకపోతే అది కూడా కాలకుండా ఉంటుందని వేసుకెళ్తుంటారు. అట్లా చూడండి ఆ భాగంలో నేల కొంచెం తగులుతూ ఉంటుంది ఎక్కడన్నా అలా అనమాట. కార్ట్లేజ్ పగిలిపోయి డైరెక్ట్ ఎముక బయటపడిపోయింది అనమాట, ఇక్కడ వెళ్ళి రాపిడికి గురవుతూ ఉంటుంది ఇట్లాంటి భాగాలు. ఇక్కడ చూడండి ఎట్లా ఉందో, ఎముక బయటపడిపోయింది కార్ట్లేజ్ అరిగిపోయి. ఇంకొక ఫోటో చూస్తే బాగా దెబ్బలు తినిపోయింది అనమాట, కంప్లీట్ డిస్ట్రాయ్ అయిపోయింది కార్ట్లేజ్. చూడండి అసలు తెలుపు మొత్తం ఉండాల్సిందల్లా. ఇప్పుడు గోడకి చూడండి సున్నం ఎప్పుడన్నా రాలిపోయి పెచ్చులు పెచ్చులు ఊడిపోయి చూడండి అట్లా అతుకులు అతుకులుగా ఉంటుందో, అలా కార్ట్లేజ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇట్లా పూర్తిగా డ్యామేజ్ అయినప్పుడు సివియర్గా, దీన్నే మనం చూస్తే ఒక వీడియో ప్రజెంటేషన్లో చూస్తున్నాం అనమాట. కొద్దిగా దెబ్బతిన్న కార్ట్లేజ్ క్రాకులు వచ్చేస్తాయి, గోడలు ఎప్పుడన్నా క్రాకులు ఇస్తుంటే చూసారా, కార్ట్లేజ్ చూడండి ఎట్లా క్రాకులు ఇచ్చినాయో. ఇది కొద్దిగా దెబ్బతిన్నప్పుడు క్రాకులు అట్లా వస్తాయి అనమాట, పగుళ్ళు అట్లా వచ్చేస్తాయి కార్ట్లేజ్కి. అట్లా పగుళ్ళు వచ్చినప్పటి నుంచే మనకు నొప్పి స్టార్ట్ అవుతుందండి, ఇక నడుస్తుంటే ఇబ్బంది, కదుపుతుంటే ఇబ్బందులు మొదలవుతుంటాయి సహజంగా. ఇది ఆస్టియోఫైట్స్ అంటారు. బోన్ గ్రోత్ చూడండి, కార్ట్లేజ్ పైకి కూడా ఎట్లా పొడుచుకొచ్చేస్తున్నా,
బోన్ మెత్తబడిపోయి ఈ బరువు పడే కొద్దీ ఈ బోన్ పైకి పొడుచుకొచ్చేస్తుంటుంది అనమాట. గొల్లబారిపోయి బలం తగ్గిపోయి అట్లా పైకి వచ్చేస్తాను. ఇవి వచ్చేసి మళ్ళీ కార్ట్లేజ్కి పొడుచుకోవడం కూడా మనం చూస్తాం. తర్వాత ఒక మోస్తరుగా దెబ్బతిన్న కార్ట్లేజ్, అది బాగా తక్కువ దెబ్బతిన్నది, క్రాకులు వచ్చింది. ఇక్కడ చూడండి, కార్ట్లేజ్ ఒక మోస్తరుగా దెబ్బతిన్నప్పుడు బాగా పోయింది, అక్కడ ఎముక బయటపడిపోయింది ఆ భాగంలో. అది ఇదిగో ఆస్టియోఫైట్స్ వచ్చి చూడండి, ఎముకకి మెత్తబడిపోయి పై భాగానికి వచ్చేస్తున్నాయి అన్నమాట అవి పొడుచుకుని. ఇక్కడ కూడా చూస్తే కనపడుతుంది, ఇక్కడ చూస్తే అడుగు భాగం అంతా చూడండి, కార్ట్లేజ్ దెబ్బతినట్ల పూర్తిగా తేడా వచ్చేసేసి పొడుచుకొచ్చేస్తుంది అన్నమాట. బాగా దెబ్బతిన్న కార్ట్లేజ్ ఇప్పుడు మనం చూస్తాం. ఇది చూడండి, మొత్తం దెబ్బతినిపోయి మొత్తం పోయిందనమాట. దంతం పైన ఎనామిల్ పోయినట్టే ఇక కార్ట్లేజ్ పోయిందంటే ఇక కీలు కీలు రాసుకుంటుంది. మధ్యలో చూడండి వచ్చేసి బోన్ గ్రోత్ వచ్చి బుడుపులు బుడుపులుగా వచ్చి అదంతా తిరుగుతుంటే కీలు విపరీతమైన పోటు వచ్చేస్తుంది అన్నమాట. చూడండి డైరెక్ట్గా ఎముక ఎముక ఆనుకుపోతున్నది, కార్ట్లేజ్ తెలుపు అంతా పోయింది కదా, బాగా సివియర్గా దెబ్బతుంది. అడుగు తీసి అడిగేయాలంటే వాళ్ళకి ప్రాణం మీదకి వస్తుంది అనమాట, అంత నొప్పి వచ్చేస్తుంది అనమాట. ఇవన్నీ చూడండి, మామూలుగా మనకి ఈ రకంగా కార్ట్లేజ్ అనేది దెబ్బతింటానికి కారణాలు ఏమిటి అంటే, మనకి మామూలుగా జిగురు ఉత్పత్తి అవుతుంది కదా, ఈ కార్ట్లేజ్ బాగా ఉంటే ఆ కార్ట్లేజ్ బాగా కింద పైన తగిలినప్పుడు కూడా ఎముక రాపిడి లేకుండా కార్ట్లేజ్ కూడా అరిగిపోకుండా స్మూత్గా ఉండటానికి జిగురు వస్తుంది, అదే సైనోవియల్ ఫ్లూయిడ్ అంటారు. ఇది బాగా ఉత్పత్తి అయితే చాలామంది బొక్కల్లో జిగురు అంటారు కదా, ఆ జిగురు వస్తే అసలు ఈ కార్ట్లేజ్ అరగదండి సహజంగా. ఆ జిగురు అనేది మనకి ఎట్లా ఉపయోగపడుతుందంటే, బేరింగ్ తిరగటానికి గ్రీజ్ ఎట్లా ఉపయోగపడుతుంది, కీలు బాగా స్మూత్గా నడవటానికి, కార్ట్లేజ్ దెబ్బతినకుండా ఉండటానికి ఆ జిగురు అనేది అక్కడ స్రవిస్తూ లూబ్రికేషన్ ఇస్తూ ఉంటుంది ఫ్రీగా కీలు కదలటానికి. మనకి జిగురు దెబ్బతింటాం, బరువు అధికంగా పడటం, ఈ కార్ట్లేజ్ మీద ప్రెషర్ పడి పగిలిపోవటం, ఇట్లా అనేక రకాలుగా జరిగినప్పుడు పూర్తిగా ఎముక మీద ఎముక రాపిడికి గురై ఇట్లాంటి ఇబ్బందులు వస్తుంటాయి అన్నమాట. అంచేత అలాంటి కార్ట్లేజ్ దెబ్బతింటే ఏ రకంగా ఉంటుందో మీకు తెలియటం కోసం చూపించాం. ఆ జిగురు ఉత్పత్తి చేయడానికి, కార్ట్లేజ్ చెడిపోకుండా ఉండటానికి ఎలాంటి అలవాట్లు మార్చుకోవాలో మరి ఇంకో కార్యక్రమాలు ఎప్పుడన్నా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.